రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు, ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? వెలుగొండ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు, ఎంతో 450,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. ఒక్క ఈ జిల్లాకే కాదు, పక్కన కర్నూలు, కడపకు కూడా నీళ్లిచ్చే ప్రాజెక్టు, 45 TMCల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు 60% పనులు పూర్తి చేసిపోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడు తీసి పోసాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని. మరి 5 సంవత్సరాలు అవుతుంది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? పూర్తి కాలేదు. ఇక్కడ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం 2012లో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 300,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతంగా 4,000 ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019లో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా? లేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు. ఏమైంది? కనిపిస్తున్నాయా? గాలికి పోయింది. మరి ఏం చేసినట్టు? రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు? రాజశేఖర్ రెడ్డి గారు రైతును రాజును చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగైంది. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చినా పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచాడు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండే. ఇప్పుడు ఏదైనా ఉన్నాయా? రైతులకు రుణమాఫీ కాదు కదా, రైతులు మొత్తం అప్పుల పాలైపోయారు. అప్పు లేని రైతున్నాడా? అసలు వ్యవసాయం దండగా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా? రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసం అన్ని పథకాలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పంట నష్టపోతే ఎంత అద్భుతంగా ఇచ్చాడు, కానీ ఇప్పుడు అవి ఏవీ లేవు. మరి ఇదా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారికి ఈ యువత అంటే చాలా ప్రాణం. రాజశేఖర్ రెడ్డి గారు, మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంపీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఉందా ఫీజు రీఎంబర్స్మెంట్? ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు? తల్లిదండ్రులు కూలి నాలి చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట, ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ అయినా